మచ్ ఫోకస్ టూ మచ్ ఫోకస్ ఉన్నవాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఏం కావాలో క్లారిటీ ఉన్నవాళ్ళు, ఎవరైనా అడ్వైస్ ఇచ్చినా కూడా వీళ్ళు దాని దగ్గరికి రానివ్వాలి అనుకోరు. అండ్ వాళ్ళు అపోజ్ చేయడం కూడా క్లియర్గా ఫేస్ మీద తెలిసిపోయి వీళ్ళు అందుకే అంటుంటారా వాళ్ళకి థిక్ అని, లేకపోతే ఇట్ క్యాన్ బి మిస్టేకన్. అదే ఇందాక చెప్పినట్టు హెడ్ స్ట్రాంగ్ అనుకోవచ్చు, లేకపోతే డిస్రిగార్డ్ చేస్తాడు, జనాల్ని పట్టించుకోడు అని అనుకోవచ్చు. సందీప్ని అన్నారో లేదో నాకు తెలియదు, కానీ జనరల్లీ స్పీకింగ్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ స్పీకింగ్ అనుకోవచ్చు. బట్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ క్లియర్ అబౌట్ వాట్ హీ ఆర్ షీ వాంట్స్ ఆర్ దే వాంట్స్ అండ్ దాట్ ఈస్ బీయింగ్ డెలివర్డ్, సో ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఇట్. అది ద లాంగ్వేజ్ దట్ వీ యూస్ టు అడ్రస్ ఇట్ కొంచెం మనం తిక్క అంటే పక్కోడు ఇంకేదో అనొచ్చు, బట్ అది ఎండ్ ఆఫ్ ద డే పని అయిందా జరిగిందా లేదా అన్నది ఇస్ వాట్ మ్యాటర్స్. మీరు కొన్ని వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు, స్టోరీ డిస్కషన్, రోహిత్ పెనమత్స అండ్ క్యాంప్ సెసి, వాళ్ళిద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్. నా అడల్ట్ లైఫ్లో నేను చేసినంత టైంపాస్ వీళ్ళిద్దరితోనే చేశాను అనమాట. ఖాళీ ఖాళీగా ఉంటూ సినిమాలు, సొసైటీ, జనాల గురించి అడ్డమైన జోకులు వేసుకుంటూ, ఇట్స్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. వాళ్ళు దే ఆర్ వెరీ ఇండిపెండెంట్ బై నేచర్ అండ్ స్పిరిట్. ఇన్ఫ్యాక్ట్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ కాల్డ్ షీష్ మహల్, క్యాంప్ సెసి అన్న డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు అనమాట. అన్ఫార్చునేట్లీ ఇట్ కుడెంట్ గెట్ రిలీజ్ బికాస్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, బట్ ఇట్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ యాక్చువల్లీ ఫేస్ ద కెమెరా మచ్ బిఫోర్ సైన్ మా యాజ్ వెల్. జ్ఞాన్ శేఖర్ గారు కెమెరామ్యాన్, ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ యాజ్ వెల్. వాళ్ళు దే బిలీవ్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బై లెటింగ్ ద కెమెరా రోల్ అండ్ డాక్యుమెంటింగ్ రియల్ లైఫ్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్. సో రిటన్ స్టోరీ లైన్ చాలా తక్కువ, అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఆన్ సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఈజ్ దెన్ ఎడిటెడ్. అండ్ రోహిత్ ఇస్ అ బ్రిలియంట్ ఎడిటర్, ఫ్యాంటాస్టిక్ ఎడిటర్ వాడు. సో అలాగే దట్ ఈస్ వన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఫన్ టు వర్క్ విత్. అండ్ అక్కడ రూల్స్, పద్ధతులు, నియమాలు ఏవి ఉండవు, జస్ట్ టైంకి షూట్ ర్యాప్అప్ అయిపోతుంది అంతే. బట్ ఇట్స్ వెరీ వెరీ క్రేజీ వర్కింగ్ విత్ దెమ్. సో వాళ్ళే స్టోరీ డిస్కషన్ తీశారనమాట. రోహిత్ గారు ప్లీజ్ రా, నిన్ను పెట్టకపోతే అసహ్యంగా ఉంటుంది అది అని, అబ్బారు నువ్వు మరీ రా అని వాడు మొత్తానికి ఏదో నన్ను బ్లాక్మెయిల్ చేసి ఒక ఎపిసోడ్ చేయించాడు. ఇట్ సీమ్ టు వర్క్డ్ అవుట్ రియలీ వెల్. కానీ దాంట్లో ఆ ఎపిసోడ్లో కొంచెం స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుంది, సో చూసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడాలి. అండ్ తరుణ్ భాస్కర్ గారు సైన్మాని ఫీచర్ లో తీస్తున్నారు అని టాక్ వచ్చింది. అవును, నాకు కూడా వచ్చింది. నాకు వచ్చింది కదా, మీరు చెప్పాలి కరెక్ట్. లేదు, నాకు అంతే తెలుసు. ఐ డోంట్ నో ఇఫ్ హిస్ గోయింగ్ టు డు ఇట్ ఆర్ నాట్. మీరు తరుణ్ భాస్కర్ని కలవాలి అన్నారు కదా. నేను ఇంకా కలవాలి అని. అండ్ హీ నాకు పర్సనల్గా, నేను ఇప్పుడు సినిమా తీస్తున్నాను, వచ్చేదా నేను కెమెరా రెడీగా పెట్టాను, నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పలేదు. బట్ ఇదే చాలామంది అడిగారు, ఏంటి తరుణ్ భాస్కర్ నెక్స్ట్ ఫిల్మ్ సినిమా అది ఇది అని. బట్ ఐ డోంట్ నో, హీ నెవర్ స్పోక్ టు మీ అబౌట్ ఇట్. ఇఫ్ హీ డస్, ఐ విల్ ప్రాబ్లీ గెట్ టు నో అబౌట్ ఇట్, ఆర్ ఐ మైట్ నాట్ డూ ఇట్ ఆల్సో. ఇట్స్ నాట్ లైక్ కంపల్సరీ నేనే చేయాలి అని కాదు కదా. దెర్ ఆర్ ఫార్ బెటర్ యాక్టర్స్ అవుట్ ఇన్ ది ఇండస్ట్రీ. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ పెళ్లి చూపుల అభయ్ క్యారెక్టర్ ఎవడైతే చేశాడో, ఐ మీన్ విష్ణు క్యారెక్టర్ అభయ్, ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మర్స్ హియర్ ఇన్ హైదరాబాద్. అలాగే పర్టికులర్గా తెలంగాణ స్టేట్ టాలెంట్ అంటే బిత్రి సత్తి గారు, మన రవి చేవెల్ల, హీఈస్ అన్ యాసెట్ టు ద తెలంగాణ స్టేట్. హీ సచ్ అ మార్వెలస్ పర్ఫార్మర్. ద వే హీ సింగ్స్, హీ డాన్సెస్, హీ స్పాంటేనిటీ, లవ్లీ. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ తరుణ్ షుడ్ రెస్ట్రిక్ట్ హిమ్సెల్ఫ్ టు వన్ పర్టికులర్ ఇండివిజువల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఐఎమ్ సేయింగ్ దిస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సైన్మా, బికాజ్ సైన్మా అందరూ నువ్వే చేస్తున్నావు చాలాసార్లు విసుకిచ్చారు నన్ను. నేను అన్నాను ఇట్ ఇస్ నాట్ అ కంపల్షన్, నాతోనే చేయాలి అని.